Losing time, I'm fading fast. I just wanna make it last. Try to let go of the past. I close my eyes, embrace the blast. Sleepless nights and headache stack. Restlessness to hell and back. What's my purpose? What do I grab? A slippery surface, a heart attack. Hello everyone, welcome to my channel. This is Samhita. So, ee roju video entante nenu recent ga Podover beach ki vellanu. Nenu unde place nunchi ee beach 30 to 40 minutes anamata. So, ee day ni shoot chesi mee andartho kuda share cheddam anipichi ee video teestunnanu. So, mem sudden ga appudukappudu anukoni 12:30 aa time ki start ayyam beach ki reach ayyesarki 1:30 ala ayyindi. So, mem breakfast tini direct ga start ayyam kabatti maaku chaala aakalu aitundi. So, first tinesi then beach daggariki vellamu ani cheppi Domino's lo food order chesamu. Pizza inka chocolate cake order chesamu. నాకు డామినోస్లో చాకోలావా కేక్ చాలా ఇష్టం, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకవేళ డామినోస్లో చాకోలావా కేక్ ఎప్పుడు ట్రై చేయలేదు అంటే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. డామినోస్ నుంచి బీచ్ ఒక 2 to 3 minutes వాక్ అన్నమాట. సో కార్ పార్క్ చేసేసి తినేసి కొన్ని ఫోటోలు దిగేసి దెన్ బీచ్కి వెళ్ళిపోయామన్నమాట. బీచ్ చాలా బాగుంది. ఇంకో లక్కీ థింగ్ ఏంటంటే అప్పుడు టైం మధ్యాహ్నం 3 అలా అవుతుంది కానీ అస్సలు సన్నీగా లేదు. వెదర్ చాలా బాగుంది అండ్ ప్లెజెంట్గా ఉంది. అందరూ పిల్లలు పెద్దవాళ్ళు అందరూ అలా ఎంజాయ్ చేస్తున్నారు. కాకపోతే కొంచెం వాటరే నీట్గా లేదు, కొంచెం మట్టి మట్టిగా ఉన్నాయి వాటర్. ఇక్కడ చాలా డిఫరెంట్ స్టోర్స్ ఉన్నాయి, లైక్ డిఫరెంట్ డిఫరెంట్ టాయ్స్ అమ్ముతున్నారు అండ్ ఆల్సో రగ్స్ టైప్ అమ్ముతున్నారు. బీచ్లో వేసుకొని కూర్చుండేలాగా బీచ్ మ్యాట్స్ అమ్ముతున్నారు. కూడా ఒక బీచ్ మ్యాట్ కొనుక్కొని అలా వేసుకొని హాయిగా వెదర్ని ఎంజాయ్ చేస్తున్నాము. కాకపోతే వాటర్ అంతా నీట్గా లేవు, సో ఎక్కువసేపు వాటర్లో ఉండలేదు. జస్ట్ అలా కూర్చొని ఆడుకున్నాం కాసేపు. ఇంకా పక్కనే లైట్ హౌస్ కూడా ఉంటే అలా చూడడానికి వాకింగ్లా వెళ్ళాము. ఇంకా సన్సెట్ అవుతుంటే ఆ వ్యూ చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేశాము. ఆ వ్యూ అదంతా ప్రెజెంట్గా హ్యాపీగా ఉంది. ఈవినింగ్ 6 అవుతుంది, ఇంకా రిటర్న్ స్టార్ట్ అయ్యాము. ఆన్ ది వే బ్లూబెర్రీస్ ఫామ్ ఉంది అంటే అది ఒకసారి చూసి వెళ్దామని చెప్పి అక్కడికి వెళ్తున్నాము. ఇది బ్లూబెర్రీస్ ఫామ్ అన్నమాట. యాక్చువల్గా అయితే మనము ప్లక్ చేసుకోవచ్చు ట్రీస్ నుంచి ఈ ఫామ్లో, కానీ ఓన్లీ 5 వరకు పర్మిటెడ్ అంట. మేము వెళ్ళేసరికి 6:30 అలా అవుతుంది. సో అక్కడ ఆమె జస్ట్ చూపించమంటే ఫామ్ ఎలా ఉంటుంది ఏంటి అని చూపించమంటే చూపిస్తుంది. ఇఫ్ మేము మా ఓన్గా పిక్ చేసుకోవాలి బెర్రీస్ని అంటే నెక్స్ట్ డే రమ్మంది, మాకు ఇంకా వెళ్ళడం కుదరదులే అని చెప్పి మేము ఫ్రెష్గా పిక్ చేసినవి అక్కడ వాళ్ళు అమ్ముతూ ఉంటే అవి తీసుకున్నాము ఒక బాక్స్. యాక్చువల్గా అయితే నాకు బ్లూబెర్రీస్ అంతా ఏమి నచ్చవు, బట్ ఫ్రెష్గా తీసుకున్నావు కదా మేబీ ట్రై చేస్తే నచ్చుతుందేమో అని చెప్పి ట్రై చేశాను. యా రియల్లీ బాగున్నాయి. దెన్ అలా మేము మా వేలో చాలా ఫామ్స్ వస్తూ ఉన్నాయి. యాపిల్ ఫామ్ వచ్చింది, స్ట్రాబెర్రీ ఫామ్ వచ్చింది. సో అలా డిఫరెంట్ డిఫరెంట్ ఫామ్స్ ఉన్నాయి. సో వీకెండ్స్ ఎప్పుడన్నా బోర్ కొట్టినప్పుడు ఆర్ ఎక్కడికైనా వెళ్ళాలి అనిపించినప్పుడు ఇలాంటి ఫామ్స్కి వెళ్ళి మన చేతులతో మనం ఫ్రెష్ ఫ్రెష్గా ఫ్రూట్స్ని ప్లక్ చేసి తెచ్చుకుంటే చాలా బాగుంటుంది, నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేను ఎప్పుడు ఫ్రూట్ ఆర్ వెజిటబుల్ ఫామ్ లో అలా ప్లక్ చేయలేదు, కానీ ఒకసారి తులిప్ ఫామ్ కి వెళ్ళాము. సేమ్ ఇలానే ఒక ఫామ్ మొత్తం తులిప్స్ పెంచుతారు ఆ సీజన్ లో, తులిప్స్ వచ్చే సీజన్ లో. సో మనం టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాక ఈచ్ మెంబర్ 10 తులిప్స్ వరకు పిక్ చేసుకోవచ్చు అని చెప్పి ఉంటుంది. నాకైతే చాలా నచ్చింది. నాకు ఏ కలర్స్ అయితే చాలా నచ్చాయో, ఏ కలర్ తులిప్స్ చాలా ఇష్టమో నేను వాటిని మంచిగా పిక్ చేసుకొని వచ్చి లైక్ కొన్ని డేస్ దాన్ని చూసి హ్యాపీగా ఫీల్ అయ్యాను. అప్పటి నుంచి నాకు ఏమనిపిస్తుంది అంటే ఏదైనా మన చేతులతో మనం అలా ఫ్రెష్గా తీసుకుంటే వాటి మీద చాలా ఇష్టం పెరుగుతుంది అనిపిస్తుంది.
సో అదనమాట నా తులిప్ ఫామ్ స్టోరీ. సో ఇప్పుడు ప్రజెంట్కి వచ్చేస్తే మేము బ్లూబెర్రీస్ ఫామ్ అయిపోయింది, రిటర్న్ వస్తున్నాము. రిటర్న్ వస్తుంటే ఆన్ ది వేలో మాకు ఇలా ఒక చిన్న పార్క్ లా కనిపించింది విత్ అ స్మాల్ వాటర్ ఫాల్. చాలా బాగుంది అండ్ ఆల్సో బ్రిడ్జ్ ఉంది. కరెక్ట్గా ఆ టైంకే ట్రైన్ వెళ్తూ అలా చిన్న వాటర్ ఫాల్ పార్క్ చాలా ప్లెజెంట్గా అనిపించింది, రిలాక్సింగ్ గా అనిపించింది. అక్కడ ఉండి ఒక హాఫ్ అన్ అవర్ అలా టైం స్పెండ్ చేశాము, కొన్ని ఫొటోస్ దిగి ఆ నేచర్ని చాలా ఎంజాయ్ చేశాము. దెన్ ఇంకా ఇంటికి రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. సో అదనమాట ఈ బ్లాగ్. యాక్చువల్గా ఇప్పటి వరకు జరిగిన అన్ని ట్రిప్స్లో ఇదొక అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్ విత్ అ హ్యాపీ ఎండింగ్ టైప్. ఎందుకంటే మా మెయిన్ డెస్టినేషన్ ఆ రోజు పోర్ట్ డోవర్ బీచ్ వెళ్ళాలనే, కానీ వచ్చేదారిలో ఈ ఫార్మ్స్ని విజిట్ అవ్వడం, ఈ చిన్న పార్క్ని విజిట్ అవ్వడం, వీటి వల్ల డే ఇంకా చాలా బాగా అనిపించింది. సో నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను ఆ డే. అదొక వన్ ఆఫ్ ది మెమొరబుల్ డేలా ఉంది, అందుకే నేను మీ అందరితో ఇది షేర్ చేసుకోవాలి, ఈ డేని లైక్ నా ఎక్స్పీరియన్స్ మీతో కూడా చెప్పుకోవాలి అనిపించి ఈ వీడియో తీశాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ హ్యావ్ ఫన్ అండ్ టేక్ కేర్. బై బై.